సినిమా అంటేనే ఒక అబద్ధం, కానీ ఆ అబద్ధాన్ని కూడా క్రియేటివ్గా ఇమాజినేటివ్గా చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అసలు డైరెక్టర్కి ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. అలాంటి యూనిక్ కాన్సెప్ట్ మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా జస్ట్ సినిమాలోని కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. జనరల్గా సినిమా ప్లాట్ విచిత్రంగా ఉండాలి అంటే మ్యాక్సిమం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే కుదురుతుంది. సో కొన్ని తప్ప చాలా వరకు సైన్స్ ఫిక్షన్ మూవీసే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా లిస్టులోకి వెళ్ళిపోదాం. ముందుగా నెంబర్ 1, ఇన్సెప్షన్. ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలామంది తెలుసు, మన ఛానల్లో కూడా ఇంతకుముందు చాలాసార్లు రికమెండ్ చేయడం జరిగింది. అయితే యూనిక్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మెన్షన్ చేయాల్సిన మూవీ ఇది. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే డ్రీమ్స్ని మ్యానిపులేట్ చేసే టెక్నాలజీ ఉంటే కనుక దీంతో సబ్కాన్షియస్గా కొత్త థాట్స్ని ఐడియాస్ని క్రియేట్ చేయొచ్చు. సో హీరో అండ్ అతని టీమ్ కలిసి ఈ టెక్నాలజీని ఎలా వాడుకున్నారు, ఏం చేశారు అనేది సినిమా కథ. యాక్చువల్గా ఈ కథ రాయడానికి క్రిస్టఫర్ నోలన్కి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టిందంట. మూవీలో ఆ డ్రీమ్ మెషిన్ రూల్స్ని డిఫరెంట్ లెవెల్స్ని క్రియేట్ చేసేటప్పుడు బయట రియల్ లైఫ్లో డ్రీమ్ సైకాలజీని కూడా అనలైజ్ చేశారు. అందుకే రియాలిటీలో టైంకి డ్రీమ్స్లో ఉండే టైంకి డిఫరెన్స్ని చూపించగలిగారు. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే ఆ డిఫరెంట్ డ్రీమ్ లెవెల్స్ని కనెక్షన్స్ని ఒక ఇంట్రికేట్ పజిల్ లాగా డిజైన్ చేసుకోవడం మాత్రం ఆడియన్స్కి అయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. చెర్రీ ఆన్ ద టాప్ లాగా చివరిలో ఆ టోటెం తిరుగుతూ ఉన్నప్పుడు కట్ చేయడం కూడా ఆడియన్స్కి కొత్త అనుభూతినిచ్చింది. ఇన్సెప్షన్లో ఈ లాస్ట్ షాట్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు ఉంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ జియోల్లో ఉంది, ట్రై చేయండి. తర్వాత నెంబర్ 2, వాలీ. మాటలు లేకుండా మనుషులు లేకుండా జస్ట్ రెండే రెండు రోబోట్స్ మధ్య కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే అద్భుతమైన ఎమోషన్స్ని పండించిన గొప్ప సినిమా ఈ వాలీ. ఈ సినిమా కాన్సెప్ట్ క్రేజీ ఉంటుంది. భూమి మీద మనుషులు ఎవరో ఉండరు చెత్త చెదరం తప్ప. ఆ చెత్తలో ఒక రోబోట్ అండ్ ఒక బొద్దింక ఉంటాయి. ఈ వాలీ అనే రోబోట్ చేసే చిన్న చిన్న అడ్వెంచర్స్ మనల్ని నవ్విస్తాయి, అప్పుడప్పుడు ఏడిపిస్తాయి కూడా. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే ఇప్పుడు మనం బతుకుతున్న పరిస్థితులు, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా రిలేటబుల్గా అనిపిస్తాయి. డైలాగ్స్ ఏం లేకుండా వరల్డ్ వైడ్ ఎంతోమందిని నవ్వించిన చార్లీ చాప్లిన్ అండ్ బస్టర్ కీటన్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ వాలీ ఐడియాను రాసుకున్నారు. కోర్ లెవెల్లో చూస్తే ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్స్ కంపానియన్షిప్ అండ్ కనెక్షన్. పేరుకు రోబోటే కానీ వాలీ పర్సనాలిటీతో ఎమోషనల్గా మనం కూడా రిలేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనుషులుగా మనం కూడా ఆ కనెక్షన్ కోసమే వెతుక్కుంటాం. సో ఈ గంటన్నర సినిమా మాత్రం మీ హార్ట్కి గట్టిగా టచ్ అవుతుంది, హాట్స్టార్లో ఉంది, ట్రై చేయండి. తర్వాత నెంబర్ 3, యువర్ నేమ్. జపాన్లో తీసే ఈ యానిమే మూవీస్ అండ్ టీవీ షోస్లో మాత్రం క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ పీక్స్లో ఉంటాయి. ఈ యువర్ నేమ్ సినిమా చూసిన తర్వాత నాకు కూడా యానిమే స్టోరీ టెల్లింగ్లో ఉండే అసలైన పవర్ ఏంటో అర్థమైంది. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రెయిన్ని హార్ట్ని రెండింటినీ సాటిస్ఫై చేసే సినిమా ఇది. కాన్సెప్ట్ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, వీళ్ళిద్దరిలో ఒకరి బాడీ మరొకరికి వెళ్తుంది. దీని నుండి ఇద్దరి జీవితాలు ఎలా మారిపోయినాయి అనేది కథ. యాక్చువల్గా బాడీ స్వాపింగ్ అనేది చాలా సినిమాల్లో చూసే ఉంటాం, కానీ యువర్ నేమ్ సినిమాలో బాడీ స్వాపింగ్ ఒక స్పిరిచువల్ అండ్ కాస్మిక్ కనెక్షన్ చూపిస్తుంది. విజువల్గా మాత్రం ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కనుక అసలు ఇప్పటి వరకు ఒక్క యానిమే సినిమా కూడా చూడకపోయి ఉంటే ఆ టోన్ అండ్ స్టైల్ అలవాటు పడ్డానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ సినిమా మొత్తం చూస్తే ఖచ్చితంగా ఒక మెస్మరైజింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మూవీ ఓటీటీలో ఎక్కడా లేదు, డౌన్లోడ్ చేసుకుని చూసేయండి. తర్వాత నెంబర్ 4, ద ట్రూమన్ షో. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడితే ఎక్కువ స్పాయిల్ చేసినట్టు అవుద్ది. సో సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు బతుకుతున్న నీ జీవితం మొత్తం కూడా ఒక అబద్ధం అని తెలిస్తే ఏమవుతుంది అనేదే ఈ సినిమా కథ. ఈ ట్రూమన్ షో సినిమాను చూస్తున్నంతసేపు ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుంటుంది. ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీని ఒక ఎంగేజింగ్ కామెడీతో చూపించినటువంటి విధానం కొత్తగా ఉంటుంది. జిమ్ క్యారీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ డీప్ లెవెల్లో ఆలోచింపజేసే కాన్సెప్ట్ కానీ మనకి బాగా గుర్తుండిపోతాయి. ట్రూమన్ షో సినిమా రిలీజ్ అయ్యింది 1998లో. అయితే ఇప్పటికి కూడా ఈ సినిమాలో కాన్సెప్ట్ రిలెవెంట్గా ఉంటుంది. అంటే రియాలిటీ టీవీ షోస్లోనూ మీడియాలోనూ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో జరిగే మ్యానిపులేషన్ని ఈ సినిమా సెటైరికల్గా చూపిస్తుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఒక క్షణం మీరు కూడా మీడియా వల్ల మన మైండ్ ఎలా మారిపోతుందో ఆలోచిస్తారు. చాలా పవర్ఫుల్ మూవీ, ప్రైమ్లో ఉంది, చూడకపోతే ట్రై చేయండి. జిమ్ క్యారీ నటించిన మరో వియర్డ్ అండ్ వండర్ఫుల్ మూవీ నెంబర్ 5, ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. ఇందులో కూడా కాన్సెప్ట్ క్రేజీ ఉంటుంది. మైండ్లో ఉండే మెమరీస్ని ఎరేజ్ చేసి పాత జ్ఞాపకాలని మర్చిపోగలిగే టెక్నాలజీ వస్తే హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయనేది ఈ ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్ సినిమాలోని కాన్సెప్ట్. ఈ మూవీ మర్చిపోవడం అనేది నిజంగా వరమా లేక శాపమా అనే మోరల్ డైలమాని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో డ్రీమ్స్ని మెమరీస్ని విఎఫ్ఎక్స్తో కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తో చూపించడం వల్ల చాలా రియలిస్టిక్గా రిలేటబుల్గా అనిపిస్తుంది. పేరుకు లవ్ స్టోరీయే కానీ లవ్లో ఉండే డార్క్నెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి మనకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా ఆస్కర్ అవార్డ్ గెలుచుకున్న ఈ మాస్టర్ పీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది. తర్వాత నెంబర్ 6, గ్రౌండ్ హాక్ డే.
టైమ్ లూప్ కాన్సెప్ట్ సినిమాల్లో ఒక క్లాసిక్ కామెడీ ఇది. పాయింట్ ఏంటంటే, ఒక వెదర్ రిపోర్టర్ ఒకే రోజుని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా జీవించాల్సి వస్తే ఏంటి అనేదే కథ. ఈ సినిమా కథ రాసిన స్క్రీన్ రైటర్ రూబిన్కి ఒక టైం పీరియడ్లో ప్రతిరోజు ఒకేలా ఉన్నట్టు రొటీన్గా సైకిల్ రిపీట్ అవుతున్నట్టు అనిపించేదంట. సో నిజంగానే ఒక సినిమాలో హీరో తన లైఫ్ అంతా ఒకే రోజుని రిపీటెడ్గా జీవించాల్సి వస్తే ఏమవుతుంది అనే ఐడియా వచ్చింది. దాని నుండే ఈ గ్రౌండ్ హాగ్ డే పుట్టింది. ఇందులో కమెడిక్ లెజెండ్ బిల్ మర్రే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫిల్ క్యారెక్టర్ జర్నీ మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే, జోక్స్ అండ్ హ్యూమర్ని కూడా ఒక స్ట్రాంగ్ ఫిలాసఫీతో కనెక్ట్ చేయడం. దీనివల్లే సినిమాకి ఒక ఎవర్ గ్రీన్ స్టేటస్ వచ్చింది. అలాగే రైటింగ్ పరంగా చూసుకుంటే ఆ రిపిటేషన్ని కూడా తెలివిగా చిన్న చిన్న యాక్షన్స్తో డిజైన్ చేసుకున్నారు. సో తప్పకుండా చూడండి, సోనీ లివ్ అండ్ ప్రైమ్లో ఉంది. తర్వాత 7, డిస్ట్రిక్ట్ 9. ఏలియన్ టైప్ సినిమాల్లో ఒక యూనిక్ అటెంప్ట్ ఇది. కాన్సెప్ట్ పరంగా చూస్తే ఏలియన్స్ని భూమి మీద ఉన్న మైనారిటీలాగా, రిఫ్యూజీస్లా చూపించడం, ఆల్మోస్ట్ ఒక డాక్యుమెంటరీలాగా డీల్ చేయడం కూడా కొత్త ఎక్స్పీరియన్స్ని అందించింది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ నీల్ది ఒరిజినల్గా సౌత్ ఆఫ్రికా. సో అక్కడుండే రేసిజంకి, రెఫ్యూజీ డిస్క్రిమినేషన్కి ఒక డైరెక్ట్ సెటైర్ లాగా ఈ సినిమాని తీశారు. స్టైల్ పరంగా సినిమాలో ఫుటేజ్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అలాగే ఇందులో హీరో క్యారెక్టర్ కూడా ఏదో రొటీన్ సేవియర్లా కాకుండా కాంప్లెక్స్ అండ్ ఫ్లాడ్ క్యారెక్టర్లా చూపించడం ఫ్రెష్గా అనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ 9 సినిమా ఒక ఒరిజినల్ అండ్ యూనిక్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ, తప్పకుండా చూడండి. ఓటీటీలో అయితే లేదు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత 8, అడాప్టేషన్. హాలీవుడ్లో చార్లీ కాఫ్మన్ అనే ఒక స్క్రీన్ రైటర్కి ఆర్కిడ్ థీఫ్ అని ఒక బుక్ని సినిమాగా కన్వర్ట్ చేయమని రైటింగ్ జాబ్ వస్తుంది. ఆ పుస్తకాన్ని చదివి సినిమాలాగా మార్చే ప్రాసెస్లో ఆ రైటర్ జీవితంలో ఏం జరిగింది అనేదే ఈ అడాప్టేషన్ సినిమా కథ. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇది సినిమాలో సినిమా లాంటిది. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత ఒకసారి అడాప్టేషన్ అండ్ ఆర్కిడ్ థీఫ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఈ మెటా మ్యాడ్నెస్ ఎలాంటిదో. ఎందుకంటే ఒక్కటి మాత్రం గ్యారంటీ, ఇలాంటి సినిమాని మీరు లైఫ్లో చూసుండరు, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగని ఏదో మోస్ట్ థ్రిల్లింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ సీన్స్ ఏమి ఉండవు. చాలా సింపుల్గా హ్యూమన్ డ్రామాని, ఈ మీనింగ్లెస్ అండ్ మిజరబుల్ ఎగ్జిస్టెన్స్ని ఈ సినిమా చూపిస్తుంది. లైన్స్ గేట్లో అవైలబుల్గా ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ 9, అరైవల్. భూమి మీదకి ఏలియన్స్ రావడం అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసిందే. కానీ వచ్చిన ఆ ఏలియన్స్తో మాట్లాడడానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ని తయారు చేయడం, ఏలియన్స్కి మనుషులకి అర్థమయ్యేలాగా ఒక కామన్ లాంగ్వేజ్ని క్రియేట్ చేయడం, ఇదంతా చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. అన్నిటికీ మించి ఏలియన్స్ని ఒక మెటఫర్లా వాడుకుని మనుషుల మధ్య ఉండే మానవ సంబంధాలని, మన ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ సినిమా గొప్పతనం అనుకోవాలి. డ్యూన్ సినిమా తీసిన డెన్నీ విల్నీవ్ ఈ సినిమాకి డైరెక్టర్. సో విజువల్గా, ఎమోషనల్గా చాలా డెప్త్ ఉన్న సినిమా, ప్రైమ్లో ఉంది, మిస్ అవ్వకండి. తర్వాత 10, ద లాబ్స్టర్. ఈ సినిమాలో కాన్సెప్ట్ వింతగా వియర్డ్గా ఉంటుంది. అదేంటంటే, ఫ్యూచర్లో ఒక డిస్టోపియన్ సొసైటీలో సింగిల్ పీపుల్ అందరికీ ఒక రూల్ ఉంటుంది, 45 రోజులలోపు రొమాంటిక్ పార్ట్నర్ని వెతుక్కోలేకపోతే వాళ్ళకి నచ్చిన యానిమల్ లాగా మారిపోవాలి. అంటే సొసైటీలో రిలేషన్షిప్స్ని, రూల్స్ని, పియర్ ప్రెషర్ని ఒక డార్క్ సెటైర్లా చూపించిన సినిమా ఇది. అక్కడక్కడ కొద్దిగా అబ్జర్వ్గా ఉంటుంది, డిస్టర్బ్ చేస్తుంది, కానీ డార్క్ హ్యూమర్ని ఇష్టపడే వాళ్ళకి, ముఖ్యంగా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా మాత్రం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ తీసిన డైరెక్టర్ యోర్గోస్ లాంథిమోస్ మాత్రం క్రేజీ అండ్ వియర్డ్ కాన్సెప్ట్ సినిమాలని బాగా డీల్ చేస్తాడు. సో తప్పకుండా ట్రై చేయండి, ఓటీటీలో అవైలబుల్గా లేదు, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత 11, ఇన్వెన్షన్ ఆఫ్ లయింగ్. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, ప్రపంచంలో అసలు అబద్ధం అనేదే ఉండదు, అబద్ధం ఆడటం ఎవ్వరికీ రాదు, అందరూ నిజాలే చెప్తూ ఉంటారు. అలాంటి మిజరబుల్ వరల్డ్లో హీరో అబద్ధాన్ని కనిపెడితే ఏమవుతుంది అనేదే కథ. యాక్చువల్గా అబద్ధాన్ని మనందరం కూడా నెగిటివ్గా చూస్తాం, చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అబద్ధం ఆడద్దు అని. అయితే ఈ సినిమా మాత్రం సమాజంలోనూ, మనిషి జీవితంలోనూ అబద్ధం అవసరాన్ని తెలియజేస్తుంది. అలాగని సీరియస్ సినిమా ఏం కాదు, చాలా సిల్లీ కామెడీ సీన్లు ఉంటాయి, అక్కడక్కడ సొసైటీ మీద మంచి సెటైర్లు కూడా ఉంటాయి. ఒక డీసెంట్ రామ్కామ్ వైబ్ ఉంటుంది సినిమా మొత్తం. బ్రిటిష్ కమీడియన్ రికీ జర్విస్ రైటింగ్ అండ్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి. మరీ మెస్మరైజింగ్ సినిమా అని చెప్పను, కానీ వెరైటీ కామెడీ అండ్ టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చు, జియో సినిమాలో ఉంది. తర్వాత 12, ఎక్స్ మాకిన. ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ సైన్స్ ఫిక్షన్ సినిమా. అలెక్స్ గార్లెండ్ అనే ఆయన డైరెక్ట్ చేశాడు. రోజు రోజుకి ర్యాపిడ్గా గ్రో అవుతున్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుందో ఈ సినిమాలో థ్రిల్లింగ్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది.
కాన్సెప్ట్ ఏంటంటే, చూడడానికి అచ్చం మనిషిలానే ఉండే ఒక రోబోట్ని దాని ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుంది అనేదే కథ. ఒకే ఒక్క లొకేషన్లో తక్కువ క్యారెక్టర్లతో చాలా మినిమలిస్టిక్గా తీసిన సినిమా ఇది, అయినా సరే స్ట్రాంగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో మన జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి అనేది ఊహించడం కూడా కష్టం. సో ఇప్పుడున్న ఇలాంటి సిచ్యువేషన్లో కనుక ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు డిస్టర్బ్ అవుతారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. సో నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో మీరు ఆల్రెడీ చూసిన మీకు నచ్చిన సినిమాలేంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.